గ్రంథము 24వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూసినప్పుడు వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారంట దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ ఆ చూడండి వెలుగు మీద తిరుగుబడివారు కలరు తిరగబడేవారు కలరు మీరు దాని మార్గములను ఆ గుర్తుపట్టరు ఆ దాని త్రోవలలో నిలువరు వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు కలరు వీరు దాని మార్గముల మీద గుర్తుపట్టరు వారి మార్గాలు ఆ మార్గాలను వారు గుర్తుపట్టరంట ఆ దాని త్రోవలలో వారు నిలవరు తెల్లవారునప్పుడు తెల్లవారినప్పుడు నరహంతకులు లెగుసును వాడు దరిద్రులను వారు దరిద్రులను దరిద్రులను లేమికల వారిని చంపును లేమికల వారిని సంపును రాత్రియందు వారు దొంగతనము చేయును వ్యభిచారి ఏకన్నైనను నిన్ను చూడకూడదనుకొని తన ముఖమును ముసుకు వేసుకొని సంద చీకటి కొరకు కనిపెట్టును కనిపెట్టుకొనును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు వారు దాగుకొందురు వారు వెలుగు చూడనే చూడనొల్లరు వారందరూ ఉదయమున వారికి వెలుగు ఎలా ఉంది చెప్పండి మరణాంధకారముగా ఎంచుతారంట గడాంధకారము భయము ఎట్టిదైనదని వారికి తెలిసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ దేవుడు అక్కడ అంటున్నాడు వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు వీరు దాని మార్గమును వారు గుర్తుపట్టని వారున్నారు దేవుడు అంటున్నాడు వెలుగు మిమ్మలను పిలుస్తుంది రమ్ము నీ మీద వెలుగు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నది ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు చీకటిలో ఉన్న వారిని వెలిగించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన సుఖీయుల యొద్దకే ఆయన వచ్చాడు కానీ ఆయన సుఖీయులు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయనను అంగీకరిస్తలేదు కనుక వెలుగు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు రండి మిమ్మల్ని అందరినీ వెలిగిస్తా మీరు లోకానికి వెలుగుగా ఉండాలి ఆ దీపం ఎలా ఉంటుంది చెప్పండి వెలుగు ఆ వెలుగు దీపం దీపస్తంభం మీద ఉంటుంది మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఆ వెలుగు ఎన్నడూ కూడా అది ఆరిపోదు అది దేవుడు వెలిగించిన దీపం దేవునికి స్తోత్రము అలాగే భక్తిహీనుల దీపం ఏమవుతుంది చెప్పండి ఆరిపోతుంది సామెతలు 13:9లో నీతిమంతుల వెలుగు తేజరిల్లును నీతిమంతుల వెలుగు తేజరిల్లును తేజరిల్లును భక్తిహీనుల దీపం ఆరిపోవును భక్తిహీనుల దీపం ఏమవుతుంది చెప్పండి ఆరిపోవును ఆరిపోతుంది ఆరిపోయే వారిని పిలుస్తున్నాడు దేవుడు కనుక వెలుగు సంబంధులుగా నడుచుకొనండి చీకటికి వెలుగుకు సంబంధం ఏంటి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇంకా మీరు చీకటితో ఎంతకాలం ఆ యొక్క అపహాస్తుకులతో ఉంటారు ఆ అపహాస్తుల మాటలతో సంతోషిస్తారు దేవుని మందిరానికి వస్తున్నారే కానీ మీరు ఎవరి సావాసం కోరుతున్నారు చెప్పండి దైవజనులను దూషించే వారి సావాసం అలాగే పక్క నుండి దూషించే వారి సావాసం వారితో కలిసి సంతోషించే సావాసంగా దేవుడు మిమ్మల్ని పిలిచింది వెలుగు సంబంధులుగా ఉండండి దేవుని ప్రేమించే వారితో కలిసి ఉండండి అంతేగాని అపహాస్తులతో కలిసి ఉంటే వారి దీపాలు ఏమవుతున్నాయి చెప్పండి ఆరిపోతాయి కనుక మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటున్నాడు అపహాస్తులతో కలిసి ఉండకండి వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగు మీద వారు తిరుగుబాటు చేసేవారంట వీరు దాని మార్గములను వారు గుర్తుపట్టనే పట్టడం లేదు కనుక దేవుడు అంటున్నాడు తెల్ల చూడండి తెల్లవారినప్పుడు నరహంతకుడు లెగుసును వాడు దరిద్రులను లేమిగల వారిని సంపును రాత్రి అందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను వ్యభిచారులు నన్ను ఎవరు చూడరనుకుని సంధ్య చీకటి వేళ ముసుకు వేసుకుని తన పాపపు క్రియలు చేస్తుందంట
व्यभिचारी एम चेस्तापी संध्य चीकट वे मुसक धरी पापा की एगबड़ती का देवड़ना आभिचारी चुस्ना अलागे दंगने चुस्ना अलागे दंग एम चेस्पी वेगन वेषिस्ना पगल एम चेस्पी दंग पगल वेगन अंधकार भावस्ना आ दंग अनुकुंटा पगल अतनिक पगल वेलुगोच्चिंदंटे अतनिकी वेलुगु अनुकुंटाडु इदि अंधकारम अनुकुंटाडंट वेलुगु दंगकु अंधकारमला कनबडुतुंदि अंधकारम एला कनबडुतुंदि अप्पुडु अतनिकी वेलुगुलागा कनबडुतुंदि देवुनिकि सोद्रमो अललया कनुक वेलुगुनि वेषिंचे वारु वीरे चीकटिलो नडिचे वारु वीरे अन्यायमुगा जीविंचे वारु वीरे వీరిని దేవుడు అంటున్నాడు వెలుగుని మీద ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిలము దేవునికి సోద్రము హల్లెలూయా ఇది నీకు హెచ్చరిక అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఏపు గ్రంథం చూడండి 34వ అధ్యాయము 21 లో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది ఆయన వారి నడకలన్నియు కూడా కన్ని పెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకైనను చీకటియైనను మరణాంధకారమైనను లేనే లేదు ఆయన దృష్టి ఎవరి మార్గముల మీద ఉందో చెప్పండి నరుల మార్గముల మీద ఉన్నది ఆయన వారి నడకలన్ని కూడా కనిపెట్టి చూచుచున్నాడు వారి నడకలన్ని కనిపెట్టి చూస్తున్నాడు కనికని యెహోవా మార్గ ఆయన అంటున్నాడు ఇశ్రాయేలారా యెహోవా వెలుగులో నడుచుకుందానికి మీరు మిమ్ములను పిలుస్తున్నాను రండి అని ఆయన మనలను ప్రేమతో పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా మన మార్గాలను చూసి మనకు జరగబోయే ఆ తీర్పును చూసి ఆయన ఎంతగానో వేదన పడుతూ దేవుడు అంటున్నాడు ఆయన మనను పిలుస్తున్నాడు వెలుగును వేషించే వారలారా ఇది మీకు హెచ్చరిక రండి ఇప్పుడు మీకు అనుకూల సమయం ఇది యెహోవా వెలుగులో నడుచుకోండి దేవునికి స్తోత్రము హల్లెలూయా యెహోవా దృష్టి ఎక్కడ ఉందో చెప్పండి నరుల మార్గము మీద ఉన్నది ఆయన వారి నడకలు కనిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయువాడు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను లేనే లేదు చీకటిలో చూడగలడు మరణాంధకారములో కూడా ఆయన నిన్ను చూడగలిగే దేవుడు దేవునికి స్తోత్రము అలా చూడండి ఏపు గ్రంథము 22 చూడండి ఒకటి ఉపదేశమును ఆంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా నీవు తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు మంటిలోని బంగారమును ఏటి రాళ్ళలో ఓపీరు సువర్ణము పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము అప్పుడు ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీ మొక్కుబడులను చెల్లించెదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీ మార్గాల మీద ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగు ప్రకాశింపచేస్తాడు నీవు ప్రార్థన చేయి నీ హృదయములో ఉన్న అక్కడ ఏమన్నారు చెప్పండి నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు తొలగించుకొనిన యెడల నీవు ఇప్పుడే అభివృద్ధి పొందుతావు నీ దగ్గర ఉన్న బంగారాన్ని పారేయి
నీ దగ్గరన ఇంకా విలువ కలిగిన రాళ్ళను పారేయి వాటి గురించి ప్రయాసపడుతున్నావేమో దేవుడి ఇచ్చే బహుమానం అంతకన్నా కూడా గొప్పది అంటున్నాడు కనుక దేవుడు నీకు సర్వశక్తి కలిగిన దేవుడు అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశాస్తమైన వెండిగా ఉండును అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తుము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు దేవుని తట్టు నీవు తిరిగినప్పుడు ఈ లోకములో పాపము ద్వారా అన్యాయము ద్వారా నీవు సంపాదించిన లాభాన్ని కూడా దేవుడు అంటున్నాడు నీ పాపమును దాసుకున్నట్టుగా దాన్ని కూడా దాసుకున్న దాన్ని పారే పారే ఇప్పుడు దేవుడు నీ మీద ప్రకాశమానమైన వెలుగుతో నీ మీద ప్రకాశించనయ్యి ఉన్నాడు ఏదైనా నీవు ఆశించు ప్రార్థన చేయి దేవుడే అన్నాడు చెప్పండి నీవు ఆశించినవి నీకు దొరుకును కనుక వెలుగు దేవుని ఏమన్నాడు చెప్పండి అక్కడ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును మరియు నీవు దేనినైనా యోచించగా అది నీకు స్థిరపరచబడును నీవు ఏదైనా సరే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నీవు అడగగాని నీవు యోచించగాని తక్షణమే దేవుడు నీకు అది ఏమన్నాడు చెప్పండి నీ మార్గాలలో ఆయొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కనపడతాయి అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు నీ మార్గాల మీద ఎప్పుడూ కూడా దేవుడు వెలుగు ఉంచాలి అని చీకటిలో నడిచే ప్రజలకు వెలుగు కలగ చేయాలని ఆయన వెలుగులోనికి చీకటిలో ఉన్న వారిని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమించాడు యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయము 12లో యేసు నేను లోకమునకు వెలుగును ఆయనను యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పెను వారితో చెప్పుచున్నాడు దేవుడు అంటున్నాడు ఆయనను యేసు ఏమన్నారు చెప్పండి ఆయనను యేసు నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నావు దేవుని మార్గంలో ఎప్పుడైతే నీవు నడుస్తానికి తీర్మానం చేసుకున్నావో దేవుడే నీకు వెలుగై ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే చూడండి 2 పేతురు 1:19 తీసుకుందాం ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలిగించు దీపమయ్యి ఉన్నది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఉన్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలిగించే దీపము వలె ఉన్నది దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే ఇప్పుడే నీ జీవితాన్ని వెలిగించడానికి దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు నీ మీద ప్రకాశించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఇంతవరకు చీకటి క్రియలు చీకటి యొక్క సావాసముతో నీవు ఉన్నావేమో ఇంకా నీవు ఆ చీకటి బ్రతుకులో నీవు ఉంటే దేవుడు అంటున్నాడు నా వాక్యాన్ని అంగీకరించు ఇప్పుడే దేవుడు అంటున్నాడు నిన్ను వెలిగించటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు నీ హృదయములో ఇప్పుడే నీవు వెలిగించబడతావు ఇప్పుడే నీ బ్రతుకు నూతనమవుతుంది నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనం అందరము కూడా ఆ చీకటి క్రియలను విసర్జించాలని
దేవుడు అంటున్నాడు సీకటికి వెలుగుకు ఏ సంబంధము లేనే లేదు కనుక అవిశ్వాసికి విశ్వాసికి జోడు ఎక్కడ కనుక నీవు అవిశ్వాసతో జోడుగా ఉంటున్నావు కనుక నీవు చీకటి క్రియలలో ఉంటున్నావు కనుక వెలుగులోనికి రా వెలుగులోనికి రమ్మని దేవుడు నిన్ను ఇప్పుడు పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక అందుకే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలారా ఎంత కాలం మీరు చీకటిలో నడుస్తారు ఇంకా అన్యుల క్రియలతో మీరు ఇంకా చీకటిలోనే ఉంటారా రండి వెలుగులో నడుచుకుందామని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయములో ప్రభు సన్నిధిలో మనము వెలుగు సంబంధులుగా ఉండాలి గాని చీకటి వారిగా ఉండకూడదని ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టి వెలుగులో ఉన్న మనలను ఎందుకంటే వెలుగు సంబంధులుగా చేయాలి అని ఇశ్రాయేలీయులను ఆయన చీకటిలో ఉంచకుండా ఆనాడు వెలుగు సంబంధులుగా చేశాడు ఐగుప్తు దేశమంతా కారు చీకట్లు కమ్మిన ఇశ్రాయేలీయులు మాత్రము వెలుగు సంబంధులుగానే ఉన్నారు దేవునికి స్తోత్రము అలాగే అదే రీతిగా ఈ రోజు మన మీద ఆయన వెలుగు ప్రకాశింపనై ఉన్నాడు గాఢాంధకారము ఈ లోకాన్ని కమ్మనై ఉన్నది ఆనాడు నీ బ్రతుకు ఆ చీకటిలో ఉంటే నీవు ఇక దేవుని సన్నిధికి రానే రాలేవు కనుక ఇదే మనకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం అందరం కూడా ఆ వెలుగును ప్రేమించే వారిగా ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్న దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయ నా పేరు రాజేష్ అండి నేను బాడబాడ్ నుంచి వస్తాను ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను ఆ సమస్య తీరిపోయింది మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది అలా 2016 నుంచే జరుగుతూ ఉంది 2016లో మా అలా వచ్చాను నాలో ఉన్న సమస్య తీరిపోయింది మళ్ళీ మానేశాను నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఉండేవాడిని అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేశాను 2017లో 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి ఏంటని నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు జస్ట్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని అన్నీ చర్చ్ విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి ఇలా కాదు నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను అయ్యగారిని అమ్మగారిని కలిశాను ఇలా అమ్మగారండి ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని అప్పుడే అన్నారు నువ్వేం లేదయ్యా ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడతానని అనుకుని చెప్పు సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను కంటిన్యూగా 7 వారాలు వచ్చాను ఇక్కడ ఉండే ఎప్పుడు నేను వేరే చర్చికి వెళ్తుండేవాడిని నేను ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా ఆ పాస్టర్ గారితోనే ప్రేయర్ చేయించుకునేవాడిని ఇలా కాదు దేవుని నమ్మకంతో ఉన్నాను ఈ సన్నిధిలో నడుస్తున్నాను ఇంకా వాళ్ళతో వీళ్ళతో ప్రేయర్ చేయించుకుంటాం కన్నా అమ్మగారితోనే అమ్మగారు అయ్యగారితోనే ప్రేయర్ చేయించుకోవాలని ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అమ్మగారు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను ఇంకా దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఇంకా ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడు నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని
ఆలోచన తోనే నీ యందు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని. కానీ ఏమైందో తెలియదు, అనుకోని రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది. మళ్ళీ మానేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను. అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, 2019 జూన్ 14 తారీఖున నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగు, అమలాపురం దగ్గర. నేను అయ్యగారికి చెప్పాను, అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడూ వారం అయ్యగారికి అమ్మగారు ప్రార్థన ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి. కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయం ట్రాన్స్ఫర్ దయచేశాడు. ఆ గొప్ప సాక్ష్యం ఎన్ని సాక్ష్యాలు అంటే నా జీవితంలో చెప్పుకోలేనని. కానీ నేను దేవుణ్ణి విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే. ఎప్పుడైనా సరే సాక్ష్యం చెప్పమంటారు, నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో, గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021న నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా ముందు, కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేశాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా నాన్నగారికి యాక్చువల్గా బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే, 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకో ఉంటాము, మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను, నేను వెళ్ళిన ప్రదేశాలు కాడ ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముహూర్తాలు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే సాడికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాకన్నా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందు గొప్ప మేలు చేశాడు. 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతుకులాడాను. దేవుడు నా యందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో మే 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండను అనుకున్నాను. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను మళ్ళీ ఈ సన్నిధిగా కరోనా తగ్గిన తర్వాత అమ్మగారిని అయ్యగారిని కలిశాను. ఇలా అప్పటికీ చెప్పలేదు అమ్మగారికి, ఇలా ముగ్గుతాలు చూపించడానికి వెళ్ళామండి, ఇలా దానివల్ల ఇలా కరోనా వచ్చిందన్న ఆలోచన అమ్మగారికి అయ్యగారికి కూడా ఆ టైంలో చెప్పలేదు. కానీ అమ్మగారు వెళ్ళి ముందు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళి అమ్మగారిని అయ్యగారిని కలిసి దశంభాగం ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను. వచ్చాను, కలిశాను, నా సమస్యలను తెప్పాను. ఇలా జూన్ 24న మ్యారేజ్ పెట్టుకున్నామని అని చెప్పాను. కుదిరితే వస్తావయ్యా, మేము రాపోయినా సరే మా దీవెనలు నీకు ఉంటాయి, దేవుడు చూపు నీ మీద ఉండిద్దిలే, నువ్వు నిశ్చయంగా ఉండు అన్నారు. ప్రార్థన చేయించుకున్నాను. మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా జరిగింది, అంతా అయిపోయింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ ముందు మా అయ్యగారికి అమ్మగారు ఒక మాట ఇచ్చాను. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా భార్య మా భార్యతో కూడా నేను ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతానండి, తీసుకొస్తానని చెప్పాను. కానీ మ్యారేజ్ అయ్యి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. ఇదే నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం. దేవుడు నా ఎంత గొప్ప దేవుడు అంటే,
తన నమ్ముకున్న దేవుని ఎప్పుడు చేయి విడవడు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సన్నిధికి వస్తున్నా అంటే ఏదో ఒకటి సమస్యతోనే రావడం జరుగుతుంది సమస్య ఎందుకు వస్తుందంటే నేను దేవుడు చెప్పిన మాటని విడకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాను నన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పిన దేవుణ్ణి నేను వదులుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఏదో ఒకటి క్షణంలో అనుభవిస్తానని నాకు తెలుసు తెలిసి కూడా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను అలాగే 10 రోజుల క్రితం ఎంత సమస్య అంటే తల్లో బలమైన భారం భారం అంటే అది చెప్పుకోలేంది నాకు ఏమవుతుందో తెలియదు ఏం చేస్తున్నానో కూడా తెలియదు ఆ సమస్య ఎంత బలహీనంగా పరిచేసిందంటే నేను ఏదో కూడా ఈ బతుకు బతకడం కన్నా చనిపోవడం మేలు అన్న ఆలోచన వరకు నన్ను తీసుకెళ్ళిపోయింది కానీ ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఒక సన్నిధి అంటూ ఉన్నది నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడన్న ఆలోచన నన్ను నడిపించి అమ్మగారికి అయ్యగారికి ఆ క్షణంలోనే ఫోన్ చేసి చెప్పాను ఆ సమస్య గురించి ఆ క్షణంలో చెప్పాను అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు అయ్యో మీరు దేవుడు నిన్ను బాడబాడు గ్రామంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నిన్ను విడవకుండా మళ్ళీ ఈ సన్నిధికి రప్పిస్తున్నాడు నువ్వు ఈ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడు దేవుడు నీ సమస్యలన్నీ తీసేస్తారని అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ఆ వారమే వద్దాం అనుకున్నాను కానీ కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను ఈ వారము నా భార్యాభర్త వచ్చాను దేవుడు మా యొక్క జీవితాన్ని మా దాంపత్య జీవితంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని ఈ సన్నిధిలో తీర్చి మా ఇద్దరిని గొప్ప ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక